ఈరోజు మన గట్కేసర్ మున్సిపల్లో ఉన్న ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. వాస్తవానికి మన మేడ్చల్ జిల్లాలోనే 40 లక్షల మంది జనాభా ఉంటారు. ఇంతవరకు ఒక 100 బెడ్డెడ్ హాస్పిటల్ లేకపోవడం దురదృష్టం. దీనిపై చాలాసార్లు మంత్రులను కలిసినా ఎవరు కూడా స్పందించలే. కనీసం డయాలసిస్ సెంటర్ కోసం కలిసినా కూడా హరీష్ రావుని కలిసినాం, అందరినీ కలిసినాం, ఎవరు కూడా డయాలసిస్ సెంటర్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. అట్లనే ఈ మధ్యనే మనం ఏదైతే స్కానింగ్ మిషను గౌరవ మంత్రి గారు ప్రారంభించారు, దానికి సంబంధించిన డాక్టర్ లేకపోవడం వలన ఇదంతా ప్రైవేట్కి పోయి చాలామంది ఈరోజు స్కానింగ్ తీపించుకొని ఒక్కొక్క స్కానింగ్కు 3000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. దీనిపై మంత్రి గారు చెప్పినా ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ డాక్టర్ చేస్తారని అనుకున్నాం, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అట్లానే ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో నిన్న జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తా ఉన్నా. ఉప్పల్ డిపో దగ్గర ఒక చిన్న బాబు ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఆ బాబుని చిన్న ఇబ్బందులు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దాదాపుగా రోజు 35,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది డిఎంహెచ్ఓ గారు ఏదో కొన్ని హాస్పిటళ్లకు ఏదో రైట్ చేసినట్టు నటించినట్టు చాలామంది. ఇప్పటివరకు ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్పై చర్య తీసుకోలేదు. అలాగే అలాంటి అంటే వ్యాపారం వైద్యం పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది మేడ్చల్ జిల్లాలోనే. ఈ ప్రైవేట్ హాస్పిటల్ను కట్టడి చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సహకారాలు అందించాలి. అట్లనే డాక్టర్స్ కూడా పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపించాలి. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో ఉన్న ఏకైక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇది. దీనిపై రోజు 500 మంది పేషెంట్స్ ఇక్కడ ఇన్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి అవుట్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ సరైన వసతులు కల్పించాలని కోరుతా ఉన్నాను.